IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ నెల 2వ తేదీన కాకినాడలో ఒక కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్ని మున్సిపల్ అధికారులు పడగొట్టేటువంటి కార్యక్రమం చేపట్టారు. సో ఇది ఎవరిది ఏంటి అనేది ఆరాధిస్తే స్థానిక మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ అనుచరుడిది అని చెప్పి తేలడం జరిగింది. సో అప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇది కార్పొరేషన్ స్థలము, దీంట్లో అక్రమంగా నిర్మిస్తున్నారు, దీనికి సమాధానం చెప్పాల్సిందని అప్పటికే నోటీసులు ఇవ్వటం, ఆ నోటీసులకు ఆయన స్పందించినటువంటి నేపథ్యంలో దాన్ని కూల్చివేసేటువంటి ప్రయత్నం చేయటం. సో దీనికి ద్వారంపూడి చంద్రశేఖర్ గారు వచ్చి అక్కడ అడ్డుపట్టం, అదొక పెద్ద రసాభాసగా తయారైనటువంటి పరిస్థితి. పోలీసులు భారీ స్థాయిలో మోహరించి అడ్డుకుని చివరకు దాన్ని కూల్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ని, ఆయన అనుచరుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు ఎందుకు ఈయన అదుపులోకి తీసుకున్నారు అంటే, ఆ రోజు కూల్చివేతల్లో పాల్గొన్నటువంటి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. విధి నిర్వహణలకు వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్ని కూల్చివేస్తుంటే వారి అధికారాన్ని మాజీ ఎమ్మెల్యే అక్కడికి వచ్చి అధికారులకు తమ విధులు నిర్వర్తించకుండా అడ్డుపడ్డారని, ఆటంకం కలిగించారని, దుర్భాషలాడారని ఇలా పలు రకాల సెక్షన్ల కింద కేసులు ఆయన మీద నమోదవటం జరిగింది. ఆ అధికారులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఆయన మీద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది.